కాంగ్రెస్ లో తాజా పరిస్థితుల కారణంగానే పార్టీని వీడుతున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు పార్టీ నుంచి బహిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ తనకు ఎలాంటి సమాచారం లేదని మర్రి స్పష్టం చేశారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై అధిష్టానానికి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన మర్రి శశిధర్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఈవేళ ప్రకటించాడు ఆయన ఏ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నారు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు తదితర అంశాల పైన మాట్లాడేందుకు మనతో మరి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి మీరు ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు నేను ఎప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా నలభై సంవత్సరాలకు పైన ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం నాన్నగారు స్వాతంత్రం రాక మొదటి నుంచి కూడా స్వాతంత్ర పోరాటం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంటూ అనేక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఎవరు ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీని రెండు పర్యాలు ఇక్కడ గెలిపించి ఎంతో చరిత్ర కాంగ్రెస్తో సన్నిహితంగా ఉండేటువంటి చరిత్ర నేను కూడా మంత్రిగా కానీ నాకు సోనియా గాంధీ గారు వారు ప్రత్యేకంగా వారికి నేను రుణపడి ఉంటాను కేంద్రంలో నాకు కీలకమైనటువంటి పదవులు ఇచ్చారు పార్టీలో కానీ ఎన్డీఎంఏ కానీ శశిరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి మీరు మీ నాన్న మరి చన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు గవర్నర్గా పదవులు చేపట్టారు మీరు కూడా చన్నారెడ్డి కుమారుడిగా అట్లాగే మీకు కూడా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు అధిష్టానంలో కూడా ఈ దాదాపు నలభై సంవత్సరాల పాటు పార్టీలో కొనసాగిన మీరు ఈవేళ ఉన్న పరంగా ఎందుకు బయటికి పోవాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ గాలి కోదిలేసినటువంటి పద్ధతిలో ఉంది రాష్ట్రం సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో సరే కేసీఆర్ గారు ఆయన తానే తాను వల్లనే వచ్చిందని చెప్పుకోగలిగినాడు ప్రజల ఆయన ఆయన ఒకప్పుడు పట్టం కట్టారు అది వేరే విషయం దాని తర్వాత ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా పరిస్థితిని ఎంత దారుణంగా మలుచుకొని తెలంగాణకు తీరం ద్రోహం చేసేటువంటి విధంగా కూడా టీఆర్ఎస్ పోతుంటే అనేక తప్పులు పరిపాలన పరమైనటువంటివి కానీ నీటిపారుదల రంగాల్లో కానీ ఆ భూమి ధరిణి మిగతా అన్నింటిలో కానీ ఇక చెప్పు ఇన్ని అన్నీ అని కాదు రైతుల పట్ల కూడా కొనుగోలు ప్రొక్యూర్మెంటు చేసే దాంట్లో వారిని గాలికొదిలేసి రైతు బంధు ఇస్తున్నారు కానీ వారికి సరైనటువంటి ప్రొక్యూర్మెంట్ ధర వారికి ఇస్తే రైతు బంధు కన్నా ఎక్కువ వారికి లాభం రాగలిగినటువంటిది ఉన్నప్పటికీ దాన్ని దాన్ని వారు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నా కాంగ్రెస్ వీటిని ప్రజల విశ్వాసం పొందలేకపోయింది ఎవరు కారకులు ఎవరు ఎందుకు ఆ విశ్వాసాన్ని ఎవరు కల్పించలేకపోయారు బీసీసీ అధ్యక్షులా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీలాంటి సీనియర్లా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా పార్టీ నాయక్ నాయకత్వం నడుచుకునేటువంటి విధ దానిపైన ఇవన్నీ ఆధారపడి ఉంటాయి పార్టీ నాయకత్వం ఆలోచన మేరకు ఇవన్నీ పడతాయి నేను బండ కేసు కొడతాను రెడ్లతో అవుతుంది మీరంతా హోమ్ గార్డు నోటిగా నోటికచ్చినవి మాట్లాడితే ప్రజల విశ్వాసం ఎట్లా ఎవరు ఇది మాట్లాడేది ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఉందాగా పార్టీ గౌరవాన్ని నిలిపేటట్టుగా ఎస్ ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి ప్రజలు అనుకునేటువంటి విధంగా డాక్టర్ చెన్నారెడ్డి గారు వచ్చి నిలబడారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం కలిగించినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా వచ్చి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఆయన ఆరు సంవత్సరాలు ఉన్నారు ఆరు సంవత్సరాల్లో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా గెలవలేదు అయినప్పటికీ కూడా ఆరు సంవత్సరాలు కొనసాగించారు తర్వాత కూడా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా ఆయన పదిహేడు పేర్లు పంపించి ఏఐసిసి అధిష్టానాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి ఆరోపిస్తున్నారు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది ఆరు సంవత్సరాల పాటు ఉండడం ఆయనకు సరిపోలేదా ఇట్లా పేమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మీ సీనియర్లంతా కలిసి ఒక పది మంది దాకా ఉండరు ఆ పది మంది కలిసి రాయ లాయలిస్ట్ ఫోరం అని ఒక పెట్టుకున్నారు మీరు అనేక మార్లు అధిష్టానానికి లేఖలు రాశారు ఇక్కడున్న సమస్యలు కానీ ఇక్కడున్న పరిస్థితులు కానీ ఎవరు ఎలాంటి వ్యక్తి అయితే పీసీసీ అధ్యక్షుడిగా రాలిస్తారనే విషయాలన్నీ కూడా చాలాసార్లు లేఖ రాస్తారు మీ లేఖలన్నింటినీ కూడా అధిష్టానం పట్టించుకోలేదండి పట్టించుకోలేదా పట్టించుకున్నారా అని నేను అడుగుతున్నాను పట్టించుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది కాంగ్రెస్ పార్టీ వేరుగా ఉండేది ఈ దారుణమైనటువంటి పరిస్థితి రాకుండా పోయేది పార్టీ ఈ పరిస్థితులకు దిగదారడానికి ఇంత అధ్వానంగా తయారు కావడానికి మీ సీనియర్లు కారణం కాదంటారా మీరు ఏమన్నా అనొచ్చు రేవంత్ రెడ్డి గారు మాకు సహకారం లేదు హనుమంతరావుని గోడకేసి కొడతాడు రెడ్ల తప్పు ఇంకెవడు అవసరం లేదు మేమంతా గార్డ్లు అంటారు ఒకసారి ఇక్కడ దెర్ ఈజ్ నో కన్సల్టేషన్ ప్రాసెస్ వాళ్లకు కన్సల్టేషన్ అనేది అవసరం లేదు చర్చ చేసి ఏం చేయాలనే స్ట్రాటజీ చేయాలని లేదు అక్కడ ఎవరో తయారు చేస్తాడు ఎవడో అంట ఎవడో ఇంకెవడోనంట వాడు పెట్టి ఏం చెప్పాలి ఎక్కడ ముందు కూర్చోవాలి ఎక్కడ నిలబడాలి ఇదేమిటండి మాణిక్య ఠాగూర్తో పాటు కేసీ వేణుగోపాల్ మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అసలు కేసీ వేణుగోపాల్ కూడా డబ్బులకు అమ్ముడు పోయని చెప్తున్నారా అట్లా నేను చూడలేదు ఆయన తీసుకున్నాడా తీసుకోలేదా మాణిక్యం ఠాగూర్ తీసుకున్నాడా లేదు కూడా నేను చూడలేదు కానీ వాళ్ళు చేసేటువంటి వ్యవహారం తప్పకుండా ఆ ఇండికేషన్ ఇస్తుంది ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు నేను కూడా నమ్ముతున్నాను రేవంత్ రెడ్డి విషయంలో ఏదైనా వేరుగా మాట్లాడే ప్రయత్నం చాలామంది నాకు చెప్పారు ఏదైనా చెప్పాలంటే ఈజ్ నాట్ రిసీవింగ్ వెల్ అపాయింట్మెంట్ ఇయ్య వేణుగోపాల్ గారికి మేము రాశాం కలిసి రాశాం ఇండివిజువల్గా రాసాం మేడం రాశాం అరే అసలు ఎవరు పట్టించుకోలేదు బీజేపీలో మీ ఆలోచనలకు సానుకూలంగా అక్కడ పరిస్థితులు ఉంటాయని మీరు భావిస్తున్నారా ఎట్లా ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ పైన మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలనేటువంటి దూరంలో వారు ముందుకు పోతారనేటువంటి విశ్వాసం నాకు మీరు అమిత్ షాతో కలిసారు అమిత్ షా ఏమేమి మీకు హామీ ఇచ్చారు హామీ ఏమీ లేదు వారు మేము కలిసాము కలిసినప్పుడు రండి తప్పకుండా చేరండి అని అన్నాడు త్వరలో చేరుతాను హామీ లేదు మేము అడిగింది లేదు కాంగ్రెస్ సీనియర్ నేత మరి శేషరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేసి ఆ రాజీనామా నివేదిక దాదాపు ఎనిమిది పేజీల రాజీనామా పత్రాన్ని కూడా ఏఐసిసికి పంపినట్టుగా చెప్తున్నారు ఆయన కాంగ్రెస్లో ఉన్న తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన బయటకు పోవాల్సి వస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీలో తనకు సోనియా గాంధీ తనకు చేసిన మేలుని మేము మర్చిపోవాలని ఎప్పటికి కూడా ఆమెకు రుణపడి ఉంటానని చెప్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధి కోసమే నేను బీజేపీలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఏ పదవులు ఆశించకుండానే నేను బీజేపీలో చేరుతున్నానని చెప్పి మరిశసిరెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు కెమెరామ్యాన్ ప్రేమతో త్రిపాల్ రెడ్డి ఈటీ న్యూస్ హైదరాబాద్